కాంగ్రెస్ పార్టీపై బీజేపీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూరా నర్సయ్యగౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు హడావిడిగా తప్ప కాంగ్రెస్ చేసింది ఏమీ లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఓటు వేసే మెజార్టీతో గెలిపించాలని కోరారు. దానిలో భాగంగా ఇక్కడ వివిధ పార్టీ నాయకులు యువకులు పెద్ద ఎత్తున జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా నార్కట్ మండల హెడ్ క్వార్టర్స్లో ప్రచారం కూడా జరగబోతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలని ప్రజలు కేసీఆర్ని దించాలనే ఉద్దేశంతో ఒక నెగిటివ్ ఓటు ఎగ్నెస్ కేసీఆర్ యాంటీ ఇంకంబెన్స్ ఓటు కాంగ్రెస్కి వేయడం జరిగింది. కానీ 100 రోజులనే కాంగ్రెస్ అనేది కేవలం కపట హామీలు ఇచ్చాది, వాళ్ళని వాటిని అమలు చేసే ఉద్దేశం కానీ లక్ష్యం కానీ లేదా అమలు చేసే బడ్జెట్ కానీ వాళ్ళ దగ్గర లేదు.